చట్టానికి ఎవరూ అతీతులు కారని, అదే రీతిన ఓటుకు నోటు కేసులో సీఎం చంద్రబాబు తప్పించుకోలేరని ఏపీపీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి అన్నారు. ఓటుకు నోటు కేసు భయంతోనే కేసీఆర్తో రాజకీయంగా ఎదుర్కోలేకపోతున్నారని ఆయన విమర్శించారు. గోదావరి, కృష్ణా నదులపై అదనపు బ్యారేజీలు నిర్మిస్తున్నా సీఎం చంద్రబాబు అడ్డు చెప్పడం లేదని ఆరోపించారు. అసలు ఓటుకు నోటు కేసులో ఏపీ సీఎంకు హస్తం ఉందా లేదా అన్న విషయంపై కేసీఆర్ వివరణ ఇవ్వాల్సి ఉందన్నారు రఘువీర. చట్టానికి ఎవరూ అతీతులు కారు. ముఖ్యమంత్రి గారు రెడీ హ్యాండెడ్గా పట్టుబడ్డారు. 50 లక్షల రూపాయలు రేవంత్ రెడ్డితో పంపించి 5 కోట్ల రూపాయలకు వ్యాపారం చేసి ఎమ్మెల్యే కొనుగోలు కోసం ఎమ్మెల్సీ సీటు గెలుచుకోవడానికి తెలంగాణలో దానికి కేంద్ర ప్రభుత్వంలో ఉన్న వెంకయ్యనాయుడు గారు మిగిలినటువంటి వాళ్ళు నేరుగా రంగంలోకి దిగి ఇద్దరు ముఖ్యమంత్రుల మధ్య సయోధ్య కుదిర్చే ప్రయత్నం చేసినారు. ఏసీబీ విచారణ పూర్తి అయి చాలా కాలమైంది, దాదాపు 7-8 మాసాలైంది. ఆ ఫైలు తెలంగాణ చీఫ్ మినిస్టర్ టేబుల్ మీదే ఉంది. ఇప్పటికే అనేక సందర్భాల్లో డిమాండ్ చేసినాం, అయ్యా తెలంగాణ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ఏదో ఒకటి తేల్చాలి కదా, ఏసీబీ ఫైనల్ రిపోర్ట్ ఏంటి, చంద్రబాబు నాయుడు గారి ప్రమేయం ఉందా లేదా, దాదాపు రుజువు కావడం మన రాష్ట్రానికే మచ్చ. అది యాక్చువల్గా మన ముఖ్యమంత్రి గారే అడగాల్సింది, అతను నిర్దోషి అయితే వెంటనే తేల్చండి అని ఇతనే అడగాల్సింది. అడగకపోగా రాష్ట్రాన్ని తాకట్టు పెట్టేశారు కేసీఆర్ గారి దగ్గర. దురదృష్టం, దౌర్భాగ్యం, అతని స్వార్థం కోసం రాష్ట్రాన్ని తాకట్టు పెట్టేసినారు.